చిన్నగా ఐదుకి పదికి చిల కొట్టులు ఎన్నాళ్ళరా కొడితే ఒక్కటి ఇలాంటి స్కామ్ నువ్వు నేను జాను ముగ్గురం సెటిల్ అయిపోతాం ఎక్కడ స్వర్గంలోనా శుభం పలకబే జగ్గుమయ్యా జాను హలో రాజా హలో హలో రే బండే ఏమైందిరా ఎక్కడికి జాను జాను నా బర్త్డేనా అంటే బర్త్డే ఎప్పుడు అడిగారు ఏదో నోటుకొచ్చింది చెప్పాను అది ఈరోజు వచ్చింది కేక్ వచ్చే జాను ఈ రోజు నా బర్త్డేని ఎవ్వరూ సెలబ్రేట్ చేయలేదు జాను థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఏం సర్ప్రైజ్ ఎంత అన్యూన్యత నా గుండె తరుక్కుపోతుంది సేఫ్టీ కోసం అదేంటి ఎవరైనా సేఫ్టీ కోసం కత్తి పట్టుకుంటారు గన్ను పట్టుకుంటారు ఇది మరి చిన్నది కానీ నీకు చాలు అంకుల్ అంకుల్ నెక్స్ట్ ఫ్రైడే నా బర్త్డే మీరు మిస్ కాకుండా రావాలి మీరు రాకపోతే నేను బర్త్డే జరుపుకోను వస్తాను ప్రామిస్ ప్రామిస్ ఓకేనా తప్పకుండా వస్తాను కోరికలన్నీ దేవుడు తీరుస్తాడు అంత లేదు నా కోరికలన్నీ నేనే తీర్చుకుంటా అబ్బా యా మనం ఏదైనా అనుకుంటే జరిగిపోవాల్సిందే అయితే చిన్న బెట్ వేసుకుందామా ఏంటో నన్ను స్టార్ హోటల్ తీసుకెళ్లి నాకు నచ్చినవన్నీ ఫుల్ గా తినిపించాలి దాంట్లో బెట్టే ఉంది బిల్లు కట్టకుండా బయటికి తీసుకురావాలి రాణి విన్నావా ఏమిటి స్టార్ హోటల్కి వెళ్లి ఫుల్ గా తినేసి బిల్లు కట్టకుండా రావాలంట కష్టం కాదు అది నీకు పందెం వేసాను మరి ట్రై చేస్తా పద జాగ్రత్త సుమి ఇక్కడ కూర్చుందాం రా చెప్తాను దొరికిస్తా ఆ రూమ్ సర్వీస్ అండి 525 నుంచి మాట్లాడుతున్నాను ఫుడ్ ఆర్డర్ తీసుకురా ఆర్డర్ తీసుకోండి ఒక చికెన్ 65 ఒక మంచూరియా ఓకేనా రూమ్ బై డో నాట్ డిస్టర్బ్ సైన్ పెట్టుందండి ఫుడ్ అక్కడ పెట్టే సెల్ఫోన్ డోర్ దగ్గర ఓకేనా మర్చిపోయాను ఒక విస్కీ బాటిల్ కూడా పంపండి వద్దా ఓకే చియర్స్ ఎలా ఉంది మన ఫ్రీ డిన్నర్ సెటప్ నువ్వు అమాయకుడు అనుకున్నాను గాని వెన్న దొంగవే మరి వసూలు రాజా అంటే ఏంటనుకో సర్ప్రైజ్ వావ్ ఇట్స్ సో నైస్ నీ ఫోటోస్ అన్ని కలెక్ట్ చేశాను బాగున్నాయి కదా జాను ఈ సర్ప్రైజ్ తో నీకు పిచ్చెక్కింది కదా ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి మన దగ్గర సర్ప్రైజ్ ఇస్ ఓకే కానీ లైఫ్ లో షాక్ ఇవ్వద్దు తట్టుకోలేను అంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే
మన ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండకూడదు. ఓకే ఓకేనా? జాను, నిన్ను నువ్వు పెట్టోడిపోయావు కదా, మరి నాకేమిస్తావు? ఏం కావాలి? జాను, మన ఇద్దరి మధ్యలో ఏ సీక్రెట్స్ ఉండకూడదని నువ్వు చెప్పావు కదా. సారీ జాను, నీకు నిజం చెప్పాలి. నువ్వు అనుకున్నట్టు నేనే బిజినెస్ మ్యాన్ని కాదు, పక్క 420 దొంగని. కానీ నేను చేసి హాయ్ రాజా. ఎంతసేపు బాబు? దొంగ నోట్లు కదా, ప్రింట్ అయ్యేసరికి లేట్ అయింది. ముందు క్యాష్ ఇవ్వు. లెక్క సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకో. వెయిట్ చూసి చెప్తున్నా, 500 తక్కువ ఉన్నాయి, ఇస్తావా? తమరు వెయిట్ చూసే చెప్పేస్తారా? సరే గాని 25 కోట్లు పట్టుకెళ్తున్నావు, చెక్ పోస్ట్లు ఉన్నాయి, జాగ్రత్త. తెలుసులేవా. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయబోతున్నావు ఇప్పుడు? వ్యవసాయం, పత్తి చేస్తావా? పత్తి వ్యాపారమా? చైనా నుంచి వెపన్స్ సిటీలోకి ఎంటర్ కాబోతున్నాయి. వాటిని కొనడానికి చాలా పెద్ద అమౌంట్తో బద్మాష్ నా కొడుకులు బయలుదేరారు. సిటీ చుట్టుపక్కల ఉన్న చెక్ పోస్టులన్నింటినీ అలర్ట్ చేయండి. అన్ని సరిపోయాయా? మొత్తం 75 కోట్లు. అన్ని సరిగ్గా ఉన్నాయనా? నమస్తే అన్నా, ఇదిగో నా పాతిక. ఏంద్రా లేట్ అయింది? ట్రాఫిక్ అన్నా. సరే, డబ్బంతా చెక్ చేశారా? మాది కరెక్ట్ గానే ఉంది, నీదే బ్యాలెన్స్. లెక్క కరెక్ట్ గానే ఉంటదన్నా, నోటు కరెక్ట్ గా ఉండాలిగా. ఏంటి మా దొంగ నోట్లా? మార్కెట్ లో బోల్డ్ అని దొంగ నోట్లున్నాయన్నా, కరెక్ట్ గా నోటు చెక్ చేయండి. చెక్ బాయ్తో డీలింగ్ పెట్టుకున్నాడెప్పుడు? మోసం చేయడం ధైర్యం చేయడరా? చేశాడని తెలిసిందో ఆడు దునియాలోనే ఉన్నాడు. అది కరెక్టేలేండి. అవును, నజీర్ బయలేడేంటి? ఆడు ముందే వచ్చి ఇచ్చెళ్ళిపోయాడు. హలో, వెపన్ షిప్ లో వస్తుంది, క్యాష్ రెడీగా ఉందా? ముందు నువ్వు షిప్ లో సరుకు సేఫ్ గా పట్టుకురా, నీ పైసలు నేను సేఫ్ గా పంపిస్తా. పోలీస్ బందోబస్త్ చాలా స్ట్రాంగ్ గా ఉందంట, జాగ్రత్త. అది నేను చూసుకుంటాలే. మరిప్పుడు ఈ డబ్బులు ఎలా తీసుకెళ్ళాలి? 100 కోట్లు. అపాయంలోనే ఉపాయం ఉంటుంది నాయన. ఏసీపీ వెహికల్ మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఒక్కడ వెళ్ళి ఏసీపీ గడికన్న మనమే ఉంది, మిగతా నేను చూసుకుంటా. హ్యాపీ బర్త్డే కోటీ.